My dear viewers, welcome to my class. I have already started teaching you simple past tense. Simple past tense lo manu, we have completed doing were, we have completed being were. Now I am teaching you simple past possessing. Meeku okati matram nijamandi, doing, being, possessing lo being verb, possessing verb ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారు, మెయిన్ వర్బ్ ఎలా ఉపయోగిస్తారు, హెల్పింగ్ వర్బ్ ఎలా ఉపయోగిస్తారు, ఈ రెండు తెలిస్తే మీకు ఏ పాసేజ్ చదివినా ఈజీగా అర్థం అవుతుంది. టు మేక్ యూ ఐ మీన్ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా ఆఫ్ దిస్, ఐఎమ్ టీచింగ్ యూ కాన్సెప్ట్ బై కాన్సెప్ట్ వెరీ స్లోలీ. ఇంతేగాని సార్ మాకు ఎగ్జామినేషన్ చెప్పండి, లేకపోతే మాకు ఈ టెన్సెస్ రిలేటెడ్ గ్రామటికల్ ప్యాంట్స్ ఎన్ని చెప్దాం. ఇప్పుడు మనకు ఐడియా అనేది జనరేట్ కావాలి. ఓ సెంటెన్స్ ఇది కరెక్ట్ అనిపిస్తే రాదు రాసినప్పుడు అర్థం అవుతుంది. అంతేగాని మనం ఏదో బ్లైండ్గా వెళ్ళకూడదు. స్టిల్ వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్, సో ప్లీజ్ లిసన్ టు మీ అండ్ ఫాలో మీ వాట్ ఐ టీచ్ యూ. అర్థమైందండి? అంటే ఒక ఆర్డర్లో ఇస్తే మీకు కనిష్ట లైఫ్ లాంగ్ ఉంటుంది. దట్ ఈస్ ఓన్లీ వాట్ మై ఐడియా ఈస్. ఓకే, నౌ సింపుల్ పాస్ట్ టెన్స్ పొసెసింగ్ అండి. ఇంకో విషయం ఏంటంటే దీంతో పాటు మీకు సింపుల్ పాస్ట్ టెన్స్లో ఆల్రెడీ పీడిఎఫ్ ఇదివరకు పంపించాను. మళ్ళా ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ అయిపోతుంది కాబట్టి ఈ వీడియో తర్వాత మీ డిస్క్రిప్షన్ బాక్స్ నుంచి ఓపెన్ చేస్తే డూయింగ్ బీయింగ్ పొసెసింగ్ మీద మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ప్లీజ్ గో త్రూ దెమ్. ఓకే, నౌ సింపుల్ పాస్ట్ టెన్స్ మీన్స్ పొసెసింగ్. పొసెసింగ్ అంటే కలిగి ఉండుట, అంటే గతంలో కలిగి ఉండుట. ఇక్కడ వీటు తీసుకుంటాం. వీటు ఏంటి? హ్యావ్కి వీటు హ్యాడ్, హ్యాస్కి వీటు హ్యాడ్. కాబట్టి హ్యాడ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేచర్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి. మనం పొసెసింగ్ సెంటెన్సెస్ ఎన్ని రకాలుగా ప్రజెంట్ చేస్తూ ఉంటాం. అంటే అఫర్మేటివ్ స్టేట్మెంట్స్ సెంటెన్సెస్ మీన్స్ పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ సెంటెన్స్ నెగిటివ్ స్టేట్మెంట్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఐ స్టాండ్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మనం వేసేటువంటి క్వశ్చన్, వాటిని ఏమన్నా ఉంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ బిగిన్ విత్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అండ్ ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్. వాట్ ఆర్ కాల్డ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్? వాట్, విచ్, హూ, హూమ్, హూస్, ఈ దీస్ ఫైవ్ ఆర్ కాల్డ్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇన్ ద సేమ్ వే ఇంటరాగేటివ్ యాడ్వర్బ్స్ వేర్, వెన్, వై, హౌ, ఈ హౌ ఈస్ ఫాలోడ్ బై హౌ లాంగ్, హౌ మెనీ, హౌ ఫార్, లైక్ దట్. వీ హ్యావ్ టు నో. అంటే ఈ క్వశ్చన్ వర్డ్స్తో బిగిన్ అయ్యేటువంటి క్వశ్చన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్నాం. తర్వాత ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫర్ కన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్ అంటే మీరు ఏదో అనుకుంటారు అది అవును కావచ్చు లేదా రాంగ్ కావచ్చు. అంటే ఇది మీ ఇల్లా అంటే అయితే ఎస్ లేకపోతే ఎన్నో. కాబట్టి ఏంటంటే ఇక్కడ వేసింది ఏంటంటే కన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు ఆక్సిలరీ క్వశ్చన్స్ అంటాం. అంటే ద క్వశ్చన్స్ దట్ బిగిన్ విత్ ఆక్సిలరీస్. వాట్ ఆర్ కాల్డ్ ఆక్సిలరీస్? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, ఈ బీయింగ్ వర్బ్లు వస్తాయి. ఇన్ ద సేమ్ పొసెసింగ్ వచ్చేటికి హ్యావ్, హ్యాస్, హ్యాడ్. అర్థమవుతుందండి? అంటే మీకు తర్వాత డూయింగ్ వచ్చేటప్పటికి డూ, డస్, డిడ్. అట్లాగే మోడల్ ఆర్గ్యురీస్ వచ్చేటప్పటికి షల్, విల్, క్యాన్, మే, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ ఆర్గ్యురీస్. ఆర్గ్యురీస్ తోటి బిగిన్ అయినటువంటి క్వశ్చన్స్ మనం ఆర్గ్యురీ క్వశ్చన్స్ అన్నాం. దీస్ ఆర్ ది క్వశ్చన్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కన్ఫర్మేషన్. తర్వాత నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్లోనే నెగిటివ్ ఉండడాన్ని నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అని ఇవి. అయితే ఒక పాజిటివ్ స్టేట్మెంట్ ఎట్లా రాస్తాం? మనకి దశరథుడికి నలుగురు కుమారులు, అంటే నలుగురు కుమారులు కలిగి ఉన్నాడు. కలిగి ఉండడానికి ఉంటాం ప్రస్తుతం అయితే హ్యావ్, గతంలో కాబట్టి హ్యాడ్. అంటే హూ హ్యాడ్? దశరథ హ్యాడ్. హౌ మెనీ సన్స్? ఫోర్ సన్స్. ఇసి సబ్జెక్ట్ దశరథ, వి టు హ్యాడ్, దశరథ హ్యాడ్ ఆబ్జెక్ట్ ఏంటమ్మా? ఫోర్ సన్స్. అంటే దశరథుడికి నలుగురు కుమారులు కలిగి ఉన్నాడు. అయితే నెక్స్ట్ ఏంటంటే నెగిటివ్ సెంటెన్స్, దశరథుడికి కుమార్తెలు లేరు, అంటే కలిగి ఉండలేదు. హ్యాడ్, డిడ్ నాట్ హ్యావ్. హ్యాడ్కి ఏమొస్తుందమ్మా? హ్యాడ్ అంటే కలిగి ఉండడం. లేదు, కలిగి లేదు అనుకుంటే ఏమవుతుంది? డిడ్ నాట్ హ్యావ్. అంటే అలాగే హ్యాడ్ నో అని కూడా అంటారు. కానీ మనం ఈ డిడ్ తగ్గడం వల్ల తన క్వశ్చన్ తగినట్టు చాలా బాగా పడుతుంది. కాబట్టి ఏంటంటే దశరథ డిడ్ నాట్ హ్యావ్ డాటర్స్. దశరథుడికి కుమార్తె లేరు అంటే హ్యాడ్ అంటే కలిగి ఉన్నారు. డిడ్ నాట్ హ్యావ్ మీన్స్ కలిగి లేడు, కుమార్తెలు లేరు అంటే కుమార్తెలు అక్కడ కలిగి ఉండలేదు. తర్వాత మనకి దశరథుడికి ఎంతమంది కుమారులు? క్వశ్చన్ వర్డ్, హౌ మెనీ సన్స్? హౌ మెనీ సన్స్? హౌ మెనీ సన్స్? తర్వాత డిడ్, డిడ్, డిడ్. సబ్జెక్ట్ దశరథ, దశరథ హ్యావ్. అంటే హౌ మెనీ సన్స్? క్వశ్చన్ వర్డ్ డిడ్, సబ్జెక్ట్ దశరథ హ్యావ్.
దశరథుడికి ఎంతమంది కుమారులు? అర్థమైందా? ఇట్లాగా మనం చేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే దశరథుడికి కుమారులు ఉన్నారా అంటే డేట్ దశరథ హ్యావ్ సన్స్ అట్లా అడగవచ్చు. లేదు డేట్ దశరథ హ్యావ్ ఫోర్ సన్స్, దశరథుడు నలుగురు కుమారులు ఉన్నారని అడుగుతాం. అంటే ఎస్ కావచ్చు నో కావచ్చు. అంటే డేట్ దశరథ హ్యావ్ ఫోర్ సన్స్. ఎప్పుడైనా సరే మీరు డిడ్ వాడారంటే నెక్స్ట్ అండ్ వి వన్ రాయాలి. యాజ్ లాంగ్ యాజ్ డిడ్ ఈస్ ఫౌండ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ దేర్ షుడ్ బి ఓన్లీ వి వన్ దట్ ఈస్ హ్యావ్ ఓన్లీ. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఇంపార్టెన్స్ ఏమీ లేదు. థర్డ్ పర్సన్ సింగులర్ ఇంపార్టెన్స్ మళ్ళీ సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. ఓకే, డిడ్ దశరథ హ్యావ్ ఫోర్ సన్స్ ఆర్ డిడ్ దశరథ హ్యావ్ సన్స్? ఓకే, తర్వాత దశరథ కుమార్తె లేరా అంటే క్వశ్చన్ నెగిటివ్. అంటే డిడెంట్ సబ్జెక్ట్ దశరథ హ్యావ్ ఆబ్జెక్ట్ డాటర్స్, డిడెంట్ దశరథ హ్యావ్ డాటర్స్. ఎట్లాగా చూడండి, మనం అంటూ ఉంటాం నిన్న మాకు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, అంటే వీ హ్యాడ్ ఎ మ్యాథ్స్ ఎగ్జామ్ ఎస్టర్డే. మాకు ఇంగ్లీష్ ఎగ్జామ్ లేదండి, అంటే కరీ వీ డిడెంట్ హ్యావ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎస్టర్డే. మీ ఎగ్జామ్ ఉందిరా, విచ్ ఎగ్జామినేషన్, చూడండి విచ్ ఎగ్జామినేషన్ డిడ్ యూ హ్యావ్ ఎస్టర్డే? ఐ నిన్న మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందా మీకు? డిడ్ యూ హ్యావ్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఎస్టర్డే? ఐ మీ ఇంగ్లీష్ ఎగ్జామ్ లేదా అంటే డిడెంట్ యూ హ్యావ్ ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ ఎస్టర్డే? ఇక్కడ ముందు ఎగ్జామ్ రాసింది చూడండి. వి హ్యాడ్ ఎ మీటింగ్ విత్ ది సీఎం, సీఎం గారితో మీటింగ్ ఉందండి నిన్న అను. తర్వాత వీ డిడ్ నాట్ హ్యావ్ ఎ మీటింగ్ విత్ ది గవర్నర్, గవర్నర్ గారితో మా మీటింగ్ జరగలేదు, అంటే మా మీటింగ్ కలిగి ఉండలేదు. అంటే మీకు నిన్న మీటింగ్ ఎవరితో ఉంది అంటే విత్ హోమ్ డిడ్ యూ హ్యావ్ ఎ మీటింగ్, మీకు మీటింగ్ ఎవరితో ఉంది. అట్లాగే డిడ్ యూ హ్యావ్ ఎ మీటింగ్ విత్ ది సీఎం అంటే నిన్న సీఎం గారితో మీటింగ్ ఉందా మీకు? ఆర్ డిడెంట్ యూ హ్యావ్ ఎ మీటింగ్ విత్ ది గవర్నర్, నేను గవర్నర్ గారితో మీకు మీటింగ్ ఏమీ లేదండి. మనకి ఒక ఆర్డర్లో ఎప్పుడైతే నేర్చుకున్నామో అది మీకు కంగారు పడిపోతున్నారు, కంగారు పడద్దు. స్లోగా ఐటమ్ ఐటమ్ ఎప్పుడైతే వీటి మీద కాన్ఫిడెన్స్ వచ్చిందో మిగతా అన్నీ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఒక ఐటెం మీకు చెప్పడానికి కారణం ఏంటంటే సరదాగా బుక్స్ తీయండి, ఈ బుక్స్లో ఒక్కో సెంటెన్స్ ఒక సెంటెన్స్ అర్థం చేసుకోండి, ఇంగ్లీష్ డెవలప్ ఏదో ఒక తీయడం, ఓహో మనం నేర్చుకున్న తీయడం ఉందా, ఓహో ఇది ఎలా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. దెన్ ఓన్లీ యువర్ లాంగ్వేజ్ ఈస్ డెవలప్డ్. అంటే ఏదో ఎగ్జామినేషన్స్కి ఇలా మనం ఆర్టికల్స్ ప్రిపేర్ అయిపోదాం, లేకపోతే లెటర్ రైటింగ్ ప్రిపేర్ అయిపోదాం అప్పుడు అని కాదు. అసలు ఏది జరగాలన్నా మనకి ఫార్మేషన్ ఆఫ్ సెంటెన్స్ ఉంది, ఏమీ జరగదండి. ఇది కరెక్ట్ అని తెస్తే రాంగ్ ఏది తెలుస్తుంది. ఇది ఈ సెంటెన్స్ మనం ఐడెంటిఫై చేసినప్పుడే యాక్టివ్ వాయిస్లో ప్యాసివ్ వాయిస్లో కానీ డైరెక్ట్ ఇండైరెక్ట్లో కానీ ఏది మార్చాలన్నా ఏది చేయాలన్నా ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ టెన్సెస్. ఈ క్లాసులు మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ క్లాసు నేను చెప్పే క్లాసులు కేవలం యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి, కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి కాదు. కాబట్టి మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. కొంతమంది అంటారు మాకు ఎన్ని వచ్చిన వాళ్ళకి కాదు కదా, అంటే దీస్ ఆర్ ది క్లాసెస్ విచ్ ఆర్ మ్యాంట్ ఫర్ దోస్ హు ఆర్ యాక్చువల్లీ నీడ్ ఆఫ్ లెర్నింగ్ కదమ్మా. సులభంగా నేర్చుకోండి, ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్. అసలు మీరు ఏం లేదు, ప్రయత్నించాలి. ఒక కాన్సెప్ట్ చెప్పారు, ఈ సెంటెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడు. లాంగ్ లాంగ్ ఎగో దేర్ వాజ్ ఎ మ్యాన్, సింపుల్ పాస్ట్ బీయింగ్, హీ హ్యాడ్ ఫోర్ సన్స్, నలుగురు కొడుకులు కలిగి ఉన్నాడు. అర్థమైందా? ది డిడ్ నాట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్, వాళ్ళ నాలెడ్జ్ అని మనం సెంటెన్సెస్ రాసుకుంటూ చదువుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా యూ విల్ గెట్ ఇట్. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీరు సరదాగా లిజనింగ్ స్పీచెస్ పెరగాలంటే సద్గురు అనేటువంటి మీ యూట్యూబ్లో తీసినట్టు సద్గురు స్పీచెస్ ఉన్నట్లయితే కొంత మీకు కొంత అర్థం అవుతుంది. ఆయన లాంగ్వేజ్ చాలా సింపుల్గా ఉంటుంది, ఆయన డివోషనల్గా మాట్లాడచ్చు. మీకు డివోషన్ ఇంట్రెస్టా, ఇంట్రెస్ట్ కాదా సెకండరీ. మన కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా లాంగ్వేజ్. సరదా సద్గురు గారు అవి వింటూ ఉండండి, మీకు ఆటోమేటిక్గా లిజనింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇంకేం చూస్తే మంచిది అని నేను చెప్తూ ఉంటాను, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ కూడా డెవలప్ చేస్తాను. Please be with me. I will do whatever I can. Thank you. If you are interested, subscribe my channel, share it and like it. Thank you very much. ఇక్కడ మర్చిపోకండి, మీకు దీని ద్వారా ఈ లింక్ ద్వారా ఈ సింగిల్ పాస్కి సంబంధించినటువంటి మొత్తం ఎగ్జాంపుల్స్ అన్ని పంపిస్తున్నాను. ఓకేనన్నా? థ్యాంక్ యూ.